నమస్కారం అండి. ఇవాళ మనము స్త్రీలలో ముఖ్యంగా చాలా కామన్గా ఒక సిమ్టమ్ ఉంటుందండి, అదేంటంటే తుమ్మినా దగ్గినా కొంచెం పరిగెత్తినా గట్టిగా నవ్వినా కూడాను మూత్రం అనేది లీక్ అవుతూ ఉంటుందండి. ఈ ప్రాబ్లం చాలా చిన్న చిన్న సమస్య అని అనుకుంటారు, కానీ ఇది చాలా పెద్ద సమస్య. సో ఇది ఒక సోషల్ స్టిగ్మా. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే మటుకి పూజల్లో అందు కూర్చున్నా కూడా దగ్గినప్పుడు అంతా మూత్రం పోతూ ఉంటే కనుక లైక్ అది వాళ్ళు మైలు పడినట్లు భావిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళలేరు, ఏ పనులు చేసుకోలేరు. సో ఇవాళ టాపిక్లో మనము ఈ కండిషన్కి గల కారణాలు ఏంటి, ఇవి అసలుకి ముఖ్యంగా ఎందుకు వస్తాయి, వీటికి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ అని అంటామండి. యూరినరీ ఇన్కంటినెన్స్ అంటే మూత్రం అనేది ఇలా లీక్ అవుతూ ఉండడాన్ని ఇన్కంటినెన్స్ అని అంటామండి. ఇందులో కూడా టైప్స్ ఆఫ్ ఇన్కంటినెన్స్ ఉంటాయి. ఒకటేమో స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్, అంటే స్ట్రెస్ ఏదైనా మన బాడీలో ఉన్నప్పుడు, అంటే లైక్ తుమ్మినా దగ్గినా ఇందాక చెప్పినట్లు మూత్రం అనేది లీక్ అవుతే దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ అంటారు. అర్జెంట్ అంటే మూత్రంకి వెళ్ళాలనే అర్జెన్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అర్జెన్ ఇన్కంటినెన్స్ అని అంటారు. వీళ్ళైతే వాష్రూమ్ కొంచెం దూరంలో ఉంటే కూడా వాష్రూమ్కి వెళ్ళే వరకు కూడా ఈ అర్జెన్సీని ఆపుకోలేరు, ముందరగానే బట్టలు అనేది తడిపేసుకుంటారు ఉంటారనమాట. ఇది ఒక కండిషన్ అండి. థర్డ్ కామన్ టైప్ వచ్చేసి అర్జిన్ కంటినెన్స్ అండి. సో మూడు రకాలుగా ఉంటుందండి ఇన్కంటినెన్స్ అనేది. సో వీటి కారణాలు అనేది మనం విడివిడిగా విశ్లేషించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్, దీనికి అసలు ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ అనేది దీనికి గల కారణాలు ఏమంటే, ఒక్కటే వచ్చేసేసి ఏజ్ అండి. ఏజ్ రిలేటెడ్ కండిషన్స్, ఏజ్ ఎక్కువైన వాళ్ళల్లో పెల్విక్ మజిల్ ఫ్లోర్ అనేది మీకు ఇమేజ్ లో చూపించినట్లుగా కింద పెల్విక్ ఫ్లోర్ అనేది మస్క్యులేచర్ అనేది ఉంటుందండి. ఆ మజిల్స్ వీక్ అయినప్పుడు లైక్ మూత్రం అనేది ఇట్లా పోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒబేసిటీ, ఊబకాయం వల్ల కూడా స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ ఉంటుంది. సో పైన చెప్పుకున్న కారణాలన్నీ కాకుండా అండి, ఇంకొకటి అనాటమీ వీక్ అవుతే కూడాను మనకి ఎస్యూఐ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీకు ఇక్కడ ఇమేజ్లో ఏదైతే డిస్ప్లే చేస్తున్నామో అందులో ఈ యూరినరీ బ్లాడర్ కింద యురెత్ర అని ఉంటుందండి. అది ప్యూబో యురెత్ర లిగమెంట్స్ అని కొన్ని లిగమెంట్స్ అనేవి వాటిని సస్పెండ్ చేస్తూ ఉంటాయి ప్యూబిక్ బోన్కి. ఈ లిగమెంట్స్ అనేవి వీక్ అవుతే కూడాను లైక్ ఈ ఎస్యూఐ సమస్య అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఈ లిగమెంట్ వీక్నెస్ అనేది ఏజ్డ్ వల్ల కూడా వస్తుందండి, లేదంటే డెలివరీ టైంలో కూడా పెల్విక్ మజిల్ ఫ్లోర్ వీక్నెస్తో పాటు ఈ ప్యూబో యురెత్ర లిగమెంట్స్ అనేవి కూడా వీక్ అవ్వడం వల్ల ఎస్యూఐ అనేది అంటే తుమ్మినా దగ్గినా మూత్రం పోవడం అనే సమస్య అనేది తలెత్తుతుంది. ఈ ఎస్యూఐ కండిషన్ కాజెస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఏజ్ రిలేటెడ్ అండి. సో వయసు పెరిగే కొద్దీ పెల్విక్ మజిల్ ఫ్లోర్ అనేది ఆ మస్క్యులేచర్ అనేది చాలా వీక్ అయిపోవడం వల్ల మూత్రం అనేది తుమ్మినా దగ్గినా పోతూ ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసేసి స్మోకింగ్, స్మోకింగ్ వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి లైక్ డెలివరీస్, ఆడవాళ్ళలో డెలివరీస్ అయినప్పుడు, నార్మల్ డెలివరీస్ అయినప్పుడు కింద పెల్విక్ మజిల్స్ ఫ్లోర్ అనేది డ్యామేజ్ అవుతుందండి డెలివరీ టైంలో. దాని తర్వాత ఆ కండరాలు బలహీన పడడం వల్ల వాళ్ళకి ఆ వీక్నెస్ వల్ల తుమ్మినా తగ్గిన మూత్రం పోతూ ఉంటుందండి. ఇంకొకటి లైక్ పోస్ట్ మెనోపాజల్ లేడీస్ ఎవరైతే ఉంటారో, మెనోపాజ్ దాటిన తర్వాత వాళ్ళల్లో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ఎస్యూఐ అనేది ఉంటుందండి. ఇంకొక కారణం వచ్చేసి ఫ్యామిలీలో కొంతమందికి వాళ్ళ మదర్స్కి ఉంటే డాటర్స్కి వాళ్ళ సిబ్లింగ్స్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో ఇవన్నీ కూడాను ఎస్యూఐ అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్కి సంబంధించిన కారణాలు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, అర్జీ ఇన్కంటినెన్స్ అండి. అంటే అర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందంటే లైక్ మీరు ఈ ఇమేజ్లో చూసినట్టుగా మూత్రం సంచి ఉంటుందండి ఇక్కడ, దీన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. సో నార్మల్గా యూరినరీ కంటినెన్స్ మెకానిజం మనం చూస్తాము, అంటే మిక్చురేషన్ రిఫ్లెక్స్ అనేది మూత్రం తిత్తి ఏదైతే ఉంటుందో యూరినరీ బ్లాడర్ అని అంటాము. దాన్ని కెపాసిటీ వచ్చేసేసి 400 to 600 ml ఉంటుంది. సో మూత్రం అనేది మనకి ఎట్లా పాస్ చేస్తామంటే ఈ యూరినరీ బ్లాడర్లో 250 ml వరకు అరౌండ్ మూత్రం నిండినప్పుడు ఇక్కడ నుంచి ఒక స్ట్రెచ్ రెసెప్టర్స్ అనేవి, బ్లాడర్లో ఉండే స్ట్రెచ్ రెసెప్టర్స్ అనేవి మన బ్రెయిన్కి సిగ్నల్స్ని పంపిస్తాయండి లైక్ మూత్రం వెళ్ళాలి అనేసి. దెన్ బ్రెయిన్ నుంచి కూడా మళ్ళీ రిసెప్టివ్ సిగ్నల్స్ అనేవి బ్లాడర్కి వస్తాయండి. సో మనకు ఆ కండిషన్ కనుక వాష్రూమ్ దగ్గరలోనే ఉండి మనం వెళ్ళగలిగేలాగా ఉంటే అప్పుడు దెన్ ఇట్ విల్ సెండ్ సిగ్నల్స్, అప్పుడు మనం మూత్రంకి వెళ్తాము. ఒకవేళ అలా లేకపోతే ఇన్హిబిటరీ రిఫ్లెక్స్ అనేది యాక్టివేట్ అయ్యి లైక్ మనకి మూత్రం వెళ్ళదే తగినంత ప్లేస్ దొరికే వరకు మూత్రం అనేది మనము ఆపుకోగలము. సో ఈ అర్జెంట్ కంటినెన్స్ ఉండే వాళ్ళల్లో ఈ
ఇలా ఆపుకోవడం అనేది ఉండదు. వెంటనే వాళ్ళకి అర్జెన్సీ వస్తే మూత్రం అనేది పోతూ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే బ్లాడర్లో ఉండే మస్కులేచర్ ఏదైతే ఉంటుందో డెట్రసార్ మజిల్ అంటాము, అది ఊరుకూరుకనే యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ప్రీమెచ్యూర్గా యాక్టివేట్ అయిపోవడం వల్ల వాళ్ళకి అలా అర్జెన్సీ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా న్యూరలాజికల్ సంబంధమైన కారణాలు ఏమైనా పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, లేదంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే కండిషన్ కానీ, లేదంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా లైక్ డయాబెటీస్ వినే ఉంటారు, డయాబెటీస్ మెలిటస్, షుగర్ వ్యాధి కానీ, డయాబెటీస్ ఇన్సిబిటస్ కానీ, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బ్లాడర్ లైక్ మూత్రం సంచిలో ఇన్ఫెక్షన్ ఉంటే గన, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే గన, అప్పుడు కూడాను ఇలా మనకి అర్జెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మిక్స్డ్ ఇన్కంటినెన్స్ అని మూడో రకం ఉంటుందండి. అందులో ఈ రెండు కండిషన్స్కి కల మిక్స్డ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి స్ట్రెస్తో పాటు కూడా మూత్రం పోతుంది, ప్లస్ వాళ్ళు ఆపుకొని కూడా లేరు, అర్జెన్ అనేది కూడా వాళ్ళకి ఉంటుంది. సో మనం కారణాలు చెప్పుకున్నాం కదండి. సో నెక్స్ట్ వీటికి సిమ్టమ్స్ అనేవి ఏమేమైతే ఉంటాయి, ఎస్యుఐకి అయితే నేను చెప్పానండి, లైక్ తుమ్మినా, దగ్గినా, వాకింగ్ చేసినా, కొంచెము కూర్చొని ఎక్కువసేపు కూర్చొని ఉండి లేచినా కూడాను వాళ్ళకి మూత్రం అనేది పోతానే ఉంటుంది. అర్జెన్ కంటినెన్స్ అంటే వాళ్ళకి అర్జ్ అనేది ఉంటుంది, ఆపుకోలేరు వాష్రూమ్ వెళ్ళే వరకు కూడా, వాళ్ళు వెళ్ళిపోవాలి మధ్యలో. సో బట్టలు అనేవి వాళ్ళకి వెట్ అయిపోతూ ఉంటాయి. సో దీనికి ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ మనకి ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే మోస్ట్లీ క్లినికల్గా డయాగ్నోసిస్ చేయొచ్చు ఈ కండిషన్ని. వాళ్ళని పడుకున్న కండిషన్లో కానీ లేదా నిల్చున్న కండిషన్ని కానీ వాళ్ళకి స్ట్రెస్ ఏదన్నా అంటే లైక్ దగ్గమని చెప్పినప్పుడు కానీ అప్పుడు అనేది మూత్రం అనేది పోతూ ఉంటుంది. సో క్లినికల్గా దాన్ని మనం కనుక్కోవచ్చు. అది కాకుండా యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే యూరిన్ సియూఈ అని లైక్ యూరిన్ రొటీన్ మైక్రోస్కోపీ ఆర్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అని కొన్ని టెస్టులు చేస్తామండి. ఆర్ అర్జెంట్ కంటినెన్స్ కనుక్కోవాలి అని అంటే మాత్రం అర్జెన్సీ ఉందా లేదా చూస్తాము. ప్లస్ మిక్స్డ్ ఇన్కంటినెన్స్ ఉంటే యూరోడైనమిక్ స్టడీస్ అనేవి కూడా కొన్ని పరీక్షలు అనేవి చేసి మనము నిర్ధారణ అనేది చేసుకుంటాము. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్కి మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి, లైక్ నార్మల్ పెల్విక్ మజిల్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయండి. సో కన్జర్వేటివ్ మెథడ్స్ లైక్ ఈ పెల్విక్ ఫ్లోర్ ఏదైతే ఉందో మీకు చూపిస్తున్న ఇమేజ్లో, ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది డెలివరీ టైంలో చెప్పుకున్నట్లుగా లేదా మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ మజిల్ అనేది చాలా వీక్ అయిపోతుందండి. సో వాళ్ళకి కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేయమని చెప్తాము, అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో వీళ్ళని ఎనీ పొజిషన్ లైక్ కూర్చునే దాంట్లో కానీ, నిల్చునే దాంట్లో కానీ, పడుకునే దాంట్లో కానీ వాళ్ళు ఈ కింద ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో పెల్విక్ ఫ్లోర్ దగ్గర, ఆ కండరాలను వాళ్ళు టైట్ చేస్తూ స్క్వీజ్ చేస్తూ ఉండాలి. అది ఎలా స్క్వీజ్ చేయాలంటే లైక్ మూత్రం వెళ్ళేటప్పుడు మధ్యలో మనం ఆపుకున్నప్పుడు ఎలాగైతే స్క్వీజ్ చేస్తామో అలా స్క్వీజ్ చేస్తూ ఉండాలండి. అలా స్క్వీజ్ చేసి దాన్ని బిగబట్టాలి, ఒక 3 సెకండ్లు 4 సెకండ్లు బిగబెట్టి మళ్ళీ 3 సెకండ్లు రిలాక్స్ చేయాలి. అలా 10-15 సిట్టింగ్స్ పర్ డే చేసినట్లయితే ఈ కండరాలు అనేవి కొంచెం బిగుతుగా అయ్యేసి ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గొచ్చు. ఇంకొకటి ఏంటంటే అండి, లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ బరువు తగ్గడం కానీ, ఊబకాయం ఉండేవాళ్ళు, లేదంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మానేయడం కానీ, లేదంటే కొంతమంది డైరెటిక్స్ అని కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటారు, ఆ డ్రగ్స్ ఆపేయడం మూలంగా కూడాను మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తీసుకోవచ్చు అండి. ఇంకొకటి కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏమైతే ఉన్నాయా అనంటే ఉన్నాయండి. ఎనర్జీ బేస్డ్ డివైజెస్ అని ఉన్నాయండి. సో మీకు ఇప్పుడు ఇమేజెస్లో చూపించినట్లుగా కొన్ని చైర్స్ ఉన్నాయి, వీటిపైన కూర్చుంటే కనుక మనం ఎట్లా అయితే కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తామో ఈ చైర్లో ఇన్కార్పొరేట్ అయి ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్ఏ మన చేత కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేపించి మన కండరాలన్నీ టైట్గా చేస్తాయండి, కింద పెల్విక్ ఫ్లోర్ మస్కులేచర్ని. దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయండి. ఒకటి లేజర్స్ ద్వారా కూడా మనము ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఈ లేజర్స్లో కూడా చాలా టైప్ లైక్ CO2 లేజర్స్ అని, డయోడ్ లేజర్స్ అని, హైబ్రిడ్ లేజర్స్ అని, ఇలా చాలా రకాలుగా లేజర్స్ ఉంటాయండి. ఈ లేజర్స్ మెషిన్ నుంచి ఒక ప్రోబ్ ఉంటుందండి, ఇట్లా ఒక ప్రోబ్ని మనం లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇందులో వేడి అనేది ఉత్పత్తి అయ్యి కంట్రోల్డ్ హీటింగ్ వల్ల అక్కడ ఉండే ఎలాస్టిన్, కొల్లాజెన్స్ అవన్నీ కూడా కొత్తగా ఉత్పత్తి అవుతాయండి. నియో కొల్లాజినో జెనసిస్ అని అంటాము. ప్లస్ ఇక్కడ వాస్కులేచర్ అంటే లైక్ రక్త సరఫరా కూడా ఎక్కువ అవుతుంది. ఈ లేజర్స్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్స్ కానీ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ మనం అడిక్యుయేట్ వేడి అనేది ఎక్కడైతే అవసరం అవుతుందో టార్గెట్ టిష్యూస్లో అక్కడ అనేది ఉత్పత్తి జరిగి అక్కడ మనకి పెల్విక్ మజిల్ ఫ్లోర్ టిష్యూస్ రీమాడలింగ్, కొల్లాజన్ రీమాడలింగ్ అనేది జరిగి ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దీనికి సొల్యూషన్ ఉంటుందండి. కానీ ఇవి మనం ఓన్లీ మైల్డ్ టు మోడరేట్ కేసెస్ ఆఫ్ ఎస్యుఐలో మాత్రమే వీటిని ఉపయోగించగలమండి. సివియర్ కేసెస్లో మటుకి సర్జరీ, సర్జికల్ ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో లేజర్
చెప్పుకున్నాము, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ చెప్పుకున్నాము. కమింగ్ టు దిస్ హైఫు అండ్ హైఫెమ్ అనేసి లేటెస్ట్ డివైజెస్ ఉన్నాయండి. హైఫు అంటే హై ఫ్రీక్వెన్సీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ డివైజెస్ అని, హై ఫ్రీక్వెన్సీ ఫోకస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్ అని. ఈ చైర్ ఉంటుందండి, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజ్ ఒకటి ఈ చైర్లో ఉంటుంది. దీన్ని ఎంసెల్లా చైర్ అని అంటాము, ఎంసెల్లా బీటిఎల్ చైర్. ఈ చైర్ పైన ఒక లేడీ కనుక కూర్చున్నట్లయితే గాన లైక్ 28 మినిట్స్ ఒక సెషన్ ఉంటుందండి. అప్పుడు 28 మినిట్స్ ఒక లేడీ కనుక ఈ చైర్లో కూర్చున్నట్లయితే మనం కీగల్స్ ఎక్సర్సైజెస్ ఎలాగైతే చేస్తామో అలా 28 మినిట్స్లో 11,600 కీగల్స్ ఎక్సర్సైజెస్ 28 మినిట్స్లో ఈ మెషినే మన చేత చేపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఈజియర్ వే ఆఫ్ డూయింగ్ దిస్ కీగల్స్ ఎక్సర్సైజెస్. దీనివల్ల కండరాలు అనేది బిగుతుగా అయ్యి మనకి ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ అనేది రాకపోకుండా లైక్ ఉండే కనుక కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది దిస్ ఈజ్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ చైర్ అండ్ దిస్ ఈజ్ అప్రూవ్డ్ బై ఎఫ్డీఏ అనేది. ఎఫ్డీఏ అనేది ఇట్స్ ఏ హైయెస్ట్ సెంటర్, ఇట్ విల్ అప్రూవ్ చేసింది అని అంటే ఎఫ్డీఏ అనేది లైక్ ఇట్ కెన్ డెఫినెట్లీ బి యూజ్డ్ అనేసి లైక్ మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో ఇదిని ఉపయోగిస్తాము. ప్లస్ ఇలా చైర్ ఏదైతే ఉంటుందో ఇంకొకటి స్టూల్ లాగా ఉంటుందండి, ఐ క్యూబ్ స్టూల్ అనేసి. ఈ స్టూల్ పైన కూడా లేడీస్ కూర్చున్నట్లయితే మటుకి 28 మినిట్స్ వరకు 11,000 చెప్పుకున్నట్లుగా అంత కీగిల్స్ ఎక్సర్సైజెస్ షార్ట్ టైంలో ఎక్కువ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేయగలిగి కండరాలు అనేవి త్వరగా మనకి స్ట్రెంథనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ డివైస్ అండి. దీనికి ప్రోబ్స్ ఉంటాయి, ఆ ప్రోబ్స్ ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు వేడి అనేది ఉత్పత్తి అవుతుంది ఇందాక చెప్పుకున్నట్లు. ఇవి కాకుండా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఫార్మకోథెరపీ అని అంటాము. లైక్ ఎస్యుఐకి, స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్కి లైక్ ఎస్ఎన్ఆర్ఐ డ్రగ్స్ అనేసి డలాక్సిడిన్ అనే డ్రగ్ కూడా 3 మంత్స్ వాడతాము. తర్వాత అర్జీ యూరినరీ ఇన్కంటినెన్స్ ఉన్నప్పుడు యాంటీకొలినర్జిక్ డ్రగ్స్ అనేవి వాడతామండి, టోల్టెరోడిన్, డైరిఫెనసిన్, ఆక్సిబ్యూటినిన్ అనేవి వాడతామండి. ఈ యాంటీకొలినర్జిక్ డ్రగ్స్ వాడడం వల్ల దీనికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే లైక్ కళ్ళు మసక మసగ్గా కనిపించడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, పెదాలు ఆరిపోయినట్లు కానీ అనిపిస్తూ ఉంటుందండి. ఇవి కాకోకోకుండా ఈ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా లేటెస్ట్గా ఇప్పుడు మీరా బెగ్రాన్ అనేసి బీటా 3 అగనిస్ట్ డ్రగ్స్ కూడా కొత్త వచ్చాయండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి వీటితో. సో ఇట్లా మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్ లైక్ సివియర్ కేసెస్ ఏవైతే ఉంటాయో మెడికల్ ట్రీట్మెంట్స్ మనము వాడిన తర్వాత కూడా పేషెంట్కి సిమ్టమాటిక్గా రిలీఫ్ లేదు, ఈ చైర్స్ పైన కూర్చోబెట్టి ట్రై చేసినాం, డివైజెస్ అన్నీ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ అన్నీ వాడిన తర్వాత కూడా లైక్ తగ్గట్లేదు, లాస్ట్ రిసార్ట్ వచ్చేసి సర్జికల్ ఆప్షన్ అండి. సర్జికల్ ఆప్షన్ అంటే లైక్ టేప్ ఉంటుందండి, దీన్ని ఈ ఇమేజ్లో మీకు చూపించినట్లుగా ట్రాన్స్ ఆబ్జెక్టర్ టేప్ అనేది ఉంటుంది. సో ఈ టేప్ అనేది మనం పెట్టినప్పుడు ఏమంటే యురెథ్రల్ హైపర్ మొటిలిటీ అనేది కరెక్ట్ అయ్యేసి లైక్ ఈ యూరినరీ ఇన్కంటినెన్స్ తుమ్మినా దగ్గినా మూత్రం పడడం అనేది ఆగిపోతుందండి. సో ఈ సర్జికల్ ఆప్షన్స్ అనేవి అందరికీ చేయము, లాస్ట్ రిసార్ట్ లాగా ఇవి చేస్తామండి. ఇది స్పైనల్ అనస్థీషియా అంటే వెన్నెముకకి సూదిచ్చి చేసే స్పైనల్ అనస్థీషియాలో ఈ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. వితిన్ 1 or 2 డేస్లో పేషెంట్ని డిశ్చార్జ్ అనేది చేస్తాము, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. సో ఇందాక చెప్పుకున్నట్లు మహిళల్లో మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే మీరు ఇమ్మీడియట్గా మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ని సంప్రదించి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏ స్టేజ్, మైల్డ్ డిగ్రీ ఉందా, మీకు మోడరేట్ డిగ్రీలో ఉన్నారా, సివియర్ డిగ్రీలో ఉన్నారా అనేది వాళ్ళు అసెస్ చేసి దానికి మీకు ఏ ట్రీట్మెంట్ అనేది సెట్ అవుతుందో వాళ్ళు డిసైడ్ చేసి మీకు ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తారు. సో చాలామంది ఆడవాళ్ళు ఈ సమస్యని చాలా సఫర్ ఇన్ సైలెన్స్, వాళ్ళు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇంట్లో ఎవరినైనా అడిగితే కూడా ఇది చాలా కామన్ ప్రాబ్లం, ఏజ్ పెరిగే కొద్దీ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో కానీ ఇది చాలా సివియర్ ప్రాబ్లం, దీనికి తగిన ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు లేటెస్ట్గా చాలా అందుబాటులోకి వచ్చాయండి. అందరూ కూడా లైక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. లైక్ ఈ ప్రాబ్లం అనేది అంత ఈజీ థింగ్ కాదు, అది పడే వాళ్ళకే తెలుస్తుంది. సో లైక్ మీకు ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఉంటుందండి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా లేవు అని చాలామంది ఫీల్ అయ్యి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. సో ఈ డివైజెస్ ఇవైతే ఎలా మీకు ఇమేజెస్లో చూపించామో ఇవన్నింటినీ కూడా అర్థం చేసుకునేసి ఈ డివైజెస్ అన్నీ కూడా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్లాగా ఉన్నాయి అనేసి అవేర్నెస్ అనేది మీకు వచ్చిందంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి తగిన పరిష్కారాలు అనేవి తీసుకోవచ్చండి. ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే రాకపోకుండా మనం ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చా
అని మీరు అనుకోవచ్చు అండి. ఆ ముందు జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. లైక్ డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చెప్పినట్లు కీగిల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కండరాలు అనేవి కొంచెం గట్టిపడి వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో ఈ లీకేజ్ సమస్యలు రాకపోకుండా ఉంటాయి. ప్లస్ ఎవరికైతే క్రానిక్ కఫ్, లైక్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అట్లా ఏమైనా లంగ్ డిసీజెస్ ఏమైనా ఉండి చాలా సివియర్ కాఫ్ ఏదైనా ఉంటే కూడాను వాళ్ళ దగ్గు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగి మూత్రం పైకి ట్రాన్స్ఫర్ అయ్యి తగ్గినప్పుడంతా మూత్రం పోతూ ఉంటుందండి. సో ఈ దగ్గు అనేది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ దగ్గుకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కూడా ఈ సమస్యని మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఇంకొకటి లైక్ పోస్ట్ మెనోపాజల్, మెనోపాజ్ అయిన వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి సమస్య అనేది వస్తుంది. సో లోకల్గా మనము టాపికల్ ఈస్ట్రోజన్ థెరపీస్ ఉంటాయండి. లోకల్గా మనం అప్లై చేసుకున్నట్లయితే ఈస్ట్రోజన్ క్రీమ్స్ అవి కూడాను, సో వాటి వల్ల కూడాను ఈ మూత్రం లీకేజ్ సమస్యలు కొంచెం తక్కువ అవుతాయండి. ఇంకొకటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేపించేసి ఆ టెస్ట్లో తగిన బ్యాక్టీరియా ఏవైతే గ్రోత్ ఉంటుందో వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడాను యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్ చేసుకుంటే కూడాను ఇట్లా అర్జెన్సీ కానీ వీటి గురించి మనము ప్రివెంటివ్గా చేసుకోవచ్చండి. సో ఇవైతే కనుక ప్రివెంటివ్ మెజర్స్. ఇంకొకటి ఇది గ్రామీణ మహిళల్లోనే ఎక్కువగా వస్తుందా అని అంటే అట్లేం లేదండి. గ్రామీణ మహిళల్లో ఏం కాదు, లైక్ ఎవరి మహిళల్లో అయినా సరే డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళు కీగిల్స్ ఎక్సర్సైజెస్ అవి చేయకపోవడం వల్ల, ఏజ్ పెరగడం వల్ల వాళ్ళ పెల్విక్ మజిల్స్ చాలా రిలాక్స్ అయిపోవడం వల్ల, లేదా మెనోపాజ్ అయిన వాళ్ళకి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల క్రానిక్ దగ్గులాగా కాఫ్ లాగా ఏమైనా కండిషన్స్ ఉండే వాళ్ళలో అందరిలోనూ ఈ ప్రాబ్లం మనం చూడగలమండి. లైక్ కొంతమంది గ్రామీణం అయినా లైక్ సిటీలో అయినా ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. ఏదైనా మనం తీసుకునే ఆహారం బట్టి వల్ల దీన్ని ప్రివెంటివ్గా చేసుకోవచ్చా అంటే లైక్ ఆహారం నార్మల్ ఆహార పద్ధతులు పాటిస్తే సరిపోతుందండి. హెల్తీ డైట్ ఏదైతే ఉంటుందో అదే, ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవంతా కాకోకుండా ఒబేసిటీ ఊబకాయం తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది తీసేయగలిగినామంటే, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోగలిగినామంటే దానివల్ల కూడాను మనకి ఇలా రాకపోకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవచ్చండి. సో ఈ టాపిక్ విన్నారు కదండి. సో మీకు ఈ సమస్యలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మీరు నెగ్లెక్ట్ అనేది చేయకోకుండా అవేర్నెస్ కలిగి చేసుకొని డాక్టర్ని సంప్రదించి దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తీసుకుంటారని కోరుకుంటున్నాను. మనం నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ టాపిక్లో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దామండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.